హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో పెరుగుదల మరియు వికాసం యొక్క పరిచయం వికాసం అనేది ఏ నియమాలను ఉపయోగించి కొనసాగుతుంది మరియు వికాసంపై ఏ ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయి అనే అంశాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ వికాసం యొక్క దశల గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ మానవుని యొక్క వికాసం అనేది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ ఎలిజబెత్ హార్లాక్ అండ్ అమెరికన్ సైకాలజిస్ట్ క్లాసిఫైడ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ డెవలప్మెంటల్ స్టేజెస్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ బిహేవియరల్ చేంజెస్ ఎలిజబెత్ హార్లాక్ అనే అమెరికాకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హ్యూమన్ డెవలప్మెంట్ని అంటే మానవుని యొక్క వికాసాన్ని పది దశలుగా విభజించడం జరిగింది సో టెన్ స్టేజెస్ ఫ్రెండ్స్ మానవుని యొక్క వికాసాన్ని పది దశలుగా విభజించి ప్రతి దశలో మానవుని యొక్క ప్రవర్తన మరియు పెరుగుదల ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ టెన్ స్టేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఒక స్టేజ్ ఇచ్చి దాని పీరియడ్ ఎంత అని అడుగుతారు ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది బట్ ఇవి మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా వన్ మార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు టోటల్గా మనకు టెన్ స్టేజెస్ ఉన్నాయి సో అందులో మొదటి దశ నవజాత శిశువు నియో నాట్ స్టేజ్ దీని పీరియడ్ వచ్చేసి పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు జీరో టు టూ వీక్స్ ఎప్పుడైతే తల్లి గర్భ నుంచి పిల్లవాడు బయటకు వస్తాడో అప్పటి నుంచి రెండు వారాల వరకు కొనసాగే దశ ఏదైతే ఉంటుందో అది నవజాత శిశువు దశ నియోనార్ట్ స్టేజ్ మనకు డైరెక్ట్గా ఎగ్జామ్లు ఎట్లా అడుగుతారంటే నియోనార్ట్ స్టేజ్ అని ఇచ్చేసి దాని పీరియడ్ ఎంత అని కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు సో అప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ ట్రిక్ చేయొచ్చు దీని మీద మనకు ఐడియా ఉంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ ట్రిక్ చేయొచ్చు సెకండ్ స్టేజ్ శైశవ దశ ఇన్ ఫ్యాన్సీ స్టేజ్ ఈ ఇన్ఫాన్సీ స్టేజ్ అనేది టూ వీక్స్ టు టూ ఇయర్స్ అంటే రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు కొనసాగే దశని శైశవ దశ అంటారు థర్డ్ వన్ పూర్వ బాల్యదశ ఎర్లీ చైల్డ్హుడ్ ఇది మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు కొనసాగుతుంది నాలుగవ దశ ఉత్తర బాల్య దశ లేట్ చైల్డ్హుడ్ ఇది ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది కొందరులో పన్నెండు సంవత్సరాలకు కూడా ఈ దశ అనేది అంతమవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం వికాసం యొక్క వేగం అనేది ప్రతి వ్యక్తిలో వేరువేరుగా ఉంటుంది ఫిఫ్త్ వన్ యవ్వన్ ఆరంభ దశ ప్యూబర్టీ స్టేజ్ ఇది పది లేదా పన్నెండు నుంచి లేదా పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల వరకు ఈ యవ్వన్ ఆరంభ దశ అనేది ఉంటుంది బాల్య దశ నుంచి కౌమారులుగా మారేటప్పుడు లైంగిక అవయాలకు సంబంధించిన పరిపక్వత అనేది అందరిలో ఒకేలా ఉండదు దీనికి కారణం వైయక్తిక భేదాలు ఆరవది పూర్వ కౌమార దశ ఎర్లీ అడోలసెన్స్ ఏజ్ ఇది వచ్చేసి మనకు పదమూడు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఉంటుంది ఉత్తర కౌమార దశ లేట్ అడోలసెన్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి సంవత్సరాల వరకు ఉంటుంది వయోజన దశ అడల్ట్హుడ్ ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు వయోజన దశ అనేది ఉంటుంది మధ్య వయస్సు మిడిల్ ఏజ్ నలభై ఒకటి సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు మనకు మిడిల్ అనేజ మిడిల్ ఏజ్ అనేది ఉంటుంది వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ అరవై సంవత్సరాల పైన ఉన్న మొత్తం ఏజ్ అనేది వృద్ధాప్యం కిందికి వస్తుంది ఇదే మానవుని జీవితకాలంలో చివరి దశ ఈ దశలు మరియు వాటి కాలం ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు స్టేట్ డెట్లో కానివ్వండి సెంట్రల్ డెట్లో కానివ్వండి ఖచ్చితంగా వన్ మార్కు వస్తుంది ఇప్పటి వరకు మనము ప్రతి స్టేజ్ మరియు దాని యొక్క కాలాన్ని డిస్కస్ చేయడం జరిగింది ప్రతి స్టేజ్లో మనలో జరిగే పెరుగుదల మరియు ప్రవర్తనల యొక్క మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం నవజాత శిశువు నియోనాట్ స్టేజ్ మనం చెప్పుకున్నట్టుగా ఈ దశ అనేది పుట్టుక నుంచి రెండు వారాల వరకు కొనసాగుతుంది బర్త్ టు టూ వీక్స్ ఈ దశలో శిశువు ప్రధానంగా జనన పూర్వ జననాంతర పరిసరాలకు సర్దుబాటు చేసుకుంటాడు అప్పటి వరకు తల్లి గర్భంలో ఉన్న శిశువు బయటకు రాగానే బయట ఉన్న పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది సర్దుబాటు అనేది వ్యక్తి జీవితంలో ఏ దశలో ప్రారంభమవుతుంది అప్పుడు మన ఆన్సర్ నవజాత శిశువు శిశువు ఎలా సర్దుబాటు చేసుకుంటాడంటే శ్వాసించడం కానివ్వండి విసర్జించడం కానివ్వండి జీర్ణించుకోవడం కానివ్వండి ఇవన్నీ తాను స్వయంగా చేసుకోవాల్సి ఉంటుంది అంతవరకు తల్లి గర్భంలో తల్లి సాయంతో ఇవన్నీ పనులు చేసుకుంటే ఎప్పుడైతే శిశువు బయటకు వస్తాడో బయట పరిసరాల్లో తను స్వయంగా శ్వాసించడం కానివ్వండి విసర్జించడం కానివ్వండి జీర్ణించడం కానివ్వండి ఇవన్నీ స్వయంగా తను నేర్చుకోవాల్సి ఉంటుంది శైశవ దశ ఇన్ఫాన్సీ స్టేజ్ ఈ దశ అనేది రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు కొనసాగుతుంది ఫిజికల్ డెవలప్మెంట్ ఈస్ ర్యాపిడెట్ ఇన్ఫాన్సీ ఈ దశలో భౌతిక వికాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది మనకి ఎగ్జామ్స్లో ఇలా క్వశ్చన్ అడగచ్చు ఎట్ విచ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ ఈస్ ర్యాపిడ్ అని క్వశ్చన్ అడిగితే మనం డైరెక్ట్గా చెప్పవచ్చు ఇన్ఫాన్సీ స్టేజ్ ఇన్ఫాన్సీ స్టేజ్లో మనకి ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా శిశువు తన మనుగడ కోసం పూర్తిగా ఇతరులపై ఆధారపడుతుంది ఫస్ట్ మిల్క్ టూత్ అంటే మొదటి పాలదంతం అనేది శిశువుకు ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్య వస్తుంది బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఫోర్ టు సిక్స్ టీత్ ఒక సంవత్సరం పూర్తయ్యే వరకు నాలుగు నుంచి ఆరు పాలదంతాలు వస్తాయి అలా రెండో సంవత్సరం పూర్తయ్యే వరకు దవడకి ఎనిమిది దంతాలు కింది దవడకి ఎనిమిది దంతాలు మొత్తం పదహారు పాలదంతాలు అనేవి శిశుకు రావడం జరుగుతుంది ద వేట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ వన్ బై ఫోర్త్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద అడల్ట్ బ్రెయిన్ ఎట్ బర్త్ సో పుట్టినప్పుడు శిశువు యొక్క మెదడు పరిమాణం అనేది వయోజనుని మెదడు పరిమాణంలో ఒకటి బై నాలుగో వంతు ఉంటుంది అని క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే పుట్టినప్పుడు శిశువు యొక్క మెదడు పరిమాణం వయోజనుని మెదడు పరిమాణంలో ఎంత ఉంటుంది అని అడుగుతారు అప్పుడు మన ఆన్సర్ వచ్చేసి వన్ బై ఫోర్ సో ఐట్ డెవలప్స్ టు హాఫ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ అన్ అడల్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ సంవత్సరం పూర్తయ్యే వరకు మెదడు పరిమాణం వయోజనుని మెదడు పరిమాణంలో సగం వరకు అభివృద్ధి చెందుతుంది ఒక వయోజనుని మెదడు పరిమాణం థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నామనుకోండి థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటే దీనిలో హాఫ్ అంటే ఆరు వందల యాభై గ్రాములు ఆరు వందల యాభై గ్రాములు మెదడు పరిమాణం అనేది ఒక సంవత్సరం పూర్తయ్యే వరకు శిశువులో జరుగుతుంది ఈ దశలో పెరిగినంత మెదడు పరిమాణం మరే దశలో కూడా మనకు కనిపించదు సెన్సారీ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో మోర్ ఇన్ దిస్ స్టేజ్ అంటే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన వికాసం కూడా ఈ స్టేజ్లో చాలా ఎక్కువగా జరుగుతుంది ఎట్ ఫస్ట్ విజన్ సో సెన్సారీ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం మొదటగా విజన్ అండ్ ఆడిటరీ సిస్టమ్ అనేవి డెవలప్ అవుతాయి దృష్టి మరియు వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అనేవి ఫస్ట్ డెవలప్ అవుతాయి ఆ తర్వాత గ్రాడ్యువలీ టచ్ అండ్ సెన్సెస్ డెవలప్ సో ఆ తర్వాత ఏమవుతుందంటే స్పర్శ మరియు మిగిలిన అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది ఈ దశలో శిశువు యొక్క బరువు ఆరు నెలలు అయ్యేటప్పుడు రెండు రెట్లు మామూలు ఒక శిశువు పుట్టినప్పుడు తన వేట్ అనేది టూ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ మధ్యలో ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అంతకన్నా తక్కువ ఉండొచ్చు సో మనకు ఉదాహరణకి త్రీ కేజీస్ తీసుకుందాం ఒక శిశువు యొక్క బరువు త్రీ కేజీస్ ఉందనుకోండి ఆరు నెలలు వచ్చేటప్పటికి అతని బరువు అనేది రెండు రెట్లు అవుతుంది అంటే త్రీ కేజీస్ తీసుకున్నట్టయితే ఆరు నెలలకి తన బరువు అనేది ఆరు కేజీలు అవుతుంది ఏడాది పూర్తయ్యేటప్పటికి మూడు రెట్లు అవుతుంది అంటే ఏడాది వచ్చేసరికి తొమ్మిది కేజీలు అవుతాడు సో రెండేళ్ళు పూర్తయ్యేటప్పటికి నాలుగు రెట్లు పెరుగుతుంది అంటే రెండు ఏళ్ళు పూర్తయ్యే వరకు అతని బరువు ట్వల్వ్ కేజీస్ ఉండొచ్చు సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ దశలో వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ అందుకనే ఈ వయసుని మనం క్రిటికల్ ఏజ్ అని అంటాం అత్యంత సంక్లిష్టమైన దశ అంటారు పూర్వ బాల్య దశ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఈ దశ అనేది కొనసాగుతుంది దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం ఎర్లీ చైల్డ్హుడ్ భౌతిక వికాసం శైశవ దశ కంటే నెమ్మదిగా జరుగుతుంది శైశవ దశలో భౌతిక వికాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది కదా సో ఎప్పుడైతే ఈ పూర్వ బాల్య దశకి ఎంటర్ అవుతారో అప్పుడు ఈ శైశవ దశ కంటే కూడా భౌతిక వికాసం పూర్వ బాల్య దశలో నెమ్మదిగా జరుగుతుంది ఈ దశలో కండరాలు గట్టిపడి చలన కౌశలాలు అభివృద్ధి చెందుతాయి మోటార్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అందుకే పిల్లవాడు పరిగెత్తడం దుంకడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు నైపుణ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని పనులు చేయడానికి ప్రయత్నించి తరచుగా ప్రమాదాలకు గురవుతుంటాడు ఇప్పటి వరకు ఒకరిపై ఆధారపడి ఉన్న శిశువు ఇప్పుడు స్వతంత్రత వైపు మొగ్గు చూపుతాడు అతనిలో నైపుణ్యాలు పూర్తిగా అభివృద్ధి చెందకున్నా కూడా తన పనులను తను చేయడానికి ప్రయత్నిస్తాడు సో ప్రయత్నించినప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలకు గురవుతూ ఉంటాడు అందుకే అప్పుడప్పుడు కింద పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీన్ని మనం ప్రమాద వయస్సు అంటాం ట్రబుల్ సమ్ ఏజ్ ఇది అన్వేషించే వయసు ఎక్స్ప్లోరేటరీ ఏజ్ తన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న వస్తువులను అన్వేషించడం జరుగుతుంది అండ్ తన తల్లిదండ్రులు కానివ్వండి తనకంటే పెద్దవాళ్ళైన వాళ్ళని కానివ్వండి ఎందుకు ఏమిటి ఎలా ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు మీరు ఎప్పుడైనా గమనించండి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు వాళ్ళు చాలా జిజ్ఞాస ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవాలని ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అదేంటి ఇదేంటి ఇలా క్వశ్చన్ చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు సో కాబట్టి ఇది క్వశ్చనింగ్ ఏజ్ అనుకరణ వయస్సు ఇమిటేటివ్ ఏజ్ ఈ దశలో ఉన్న పిల్లలు ఎక్కువగా అనుకరిస్తూ ఉంటారు వాళ్ళు చూసిన వ్యక్తులను కానివ్వండి ఎవరైనా కొత్త వచ్చినా కూడా వాళ్ళు నడిచే పద్ధతిని చూసి వాళ్ళు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల వద్ద వాళ్ళని అనుకరించడం ఇలా అనుకరిస్తూ ఉంటారు ఏ విధంగా అనుకరిస్తారంటే తల్లిదండ్రుల యొక్క వేషధారణ కానివ్వండి భాష కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ ట్రెడిషన్ వీటన్నిటినీ పిల్లలు అనుకరిస్తారు అప్పటి వరకు ఇంటికే పరిమితమైన పిల్లవాడు తన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు మరిజంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాడు సో అప్పుడే అతనికి సాంఘిక వికాసానికి తొలి మెట్టు అనేది వేయబడుతుంది సాంఘిక వికాసం అనేది ఏ దశలో ప్రారంభమవుతుంది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సాంఘిక వికాసం అనేది ఏ దశలో ప్రారంభం అవుతుంది అంటే పూర్వ బాల్య దశలో సాంఘిక వికాసం అనేది మొదలవుతుంది ఇది నియత విద్య కంటే ముందు ఉండే దశ కాబట్టి దీన్ని మనం పూర్వ పాఠశాల దశ అంటాం ప్రీ స్కూల్ ఏజ్ సో ఈ ఏజ్లోనే పిల్లల్ని అంగన్వాడీలకు కానివ్వండి ప్లే స్కూల్స్కి కానీ పంపిస్తుంటారు ఇతర బాల్య దశ లేట్ చైల్డ్హుడ్ ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది ఈ దశలో శైశవ బాల్య దశ కంటే భౌతిక వికాసం మందగిస్తుంది భౌతిక వికాసం అనే ఇందులో చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది దీని వయసును ఆరు నుంచి పది సంవత్సరాలు అంటున్నాం కదా సో ఇది వచ్చేసి మనకు ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి మధ్యలో ఉండే ఈ టైంలో మనం ఉత్తర బాల్య దశ అంటాం ఈ టైంలో మనం ఎక్కడ ఉంటాం స్కూల్లో ఉంటాం కాబట్టి ఇది ఏంటి స్కూలేజ్ పాఠశాల దశ ఈ పాఠశాల దశలో ఉన్నప్పుడు తమ అభిరుచులు తన ఇష్టాల ప్రకారం ఉన్న పిల్లలతో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎలా అంటే కొన్ని గ్యాంగ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఆ గ్యాంగ్స్కి ఒక గ్యాంగ్ లీడర్ పెట్టేసి తను చెప్పిన మాటనే మిగతా వాళ్ళందరూ పాటించడం అనేవి వీళ్ళు చేస్తూ ఉంటారు సో దీన్ని అందుకే దీని ముఠా దశ అంటారు గ్యాంగ్ ఏజ్ ఈ దశలో కండర కణజాలం కంటే క్రొవ్వు కణజాలం బాగా అభివృద్ధి చెందుతుంది అందువల్ల ఎత్తు కంటే బరువు పెరుగుదల కనిపిస్తుంది ఈ దశలో మగపిల్లలు స్థూల కండరాలకి సంబంధించిన నైపుణ్యాలు ఈత కొట్టడం కానివ్వండి సైకిల్ దొక్కడం కానివ్వండి ఇలాంటి విషయాలు అనేటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు నెక్స్ట్ ఆడపిల్లలు వచ్చేసి సూక్ష్మ కండరాలు ఫైన్ మోటార్ డెవలప్మెంట్ బొమ్మలు గీయడం కానివ్వండి కుట్లు అల్లికలు ఇవన్నీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇది వచ్చేసి ప్లే ఏజ్ కూడా ఫ్రెండ్స్ ప్లే ఏజ్ ఎక్కువగా ఆటలు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాంఘిక వికాసం అనేది ఎక్కువగా జరిగే దశ ఏంటి అని మనం క్వశ్చన్ అడిగినట్టయితే అది ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసం అనేది ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే మనం సమాజంతో కానివ్వండి పాఠశాలలో ఎక్కువ వ్యక్తులతో కలుస్తూ ఉంటాం అలా మనకు సాంఘిక వికాసం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అప్పటివరకు డిస్కస్ చేసిన ఉత్తర బాల్య దశ అనేది అందరు పిల్లల్లో ఒకే ఏజ్లో ఎండ్ అవ్వాలని లేదు ఎందుకంటే ఈ బాల్య దశ నుంచి కౌమార దశకి వేరు చేసే లైంగిక అవయాలు యొక్క పరిపక్వత అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది దీనికి కారణం వైయక్తిక భేదాలు ఈ వైయక్తిక భేదాలను అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఈ అవ్వనారంభ దశ అనేది ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్ ప్యూవర్టీ స్టేజ్ వచ్చేసి కొందరు పిల్లలు పది లేదా పన్నెండు సంవత్సరాలు లేదా పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల మధ్య ఈ యవ్వనారంభ దశ అనేది ఉంటుంది ఈ యవ్వనారంభ దశని ఇంగ్లీష్లో ప్యూవర్టీ అంటారు ఈ ప్యూబర్టీ అనే ఇంగ్లీష్ వర్డ్ ప్యువరి అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది దీని అర్థం ఏంటంటే ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ వ్యక్తి అలైంగిక నుంచి లైంగిక జీవిగా మారే దశ ఒక వ్యక్తి అలైంగిక దశ నుంచి లైంగిక జీవిగా మారే దశ యవ్వనారంభ దశ లైంగిక అవయవాల పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ సో ఈ దశలో వచ్చేసి మనకు లైంగిక అవయవాలని పరిపక్వత చెందుతాయి ఆ చెందడం ద్వారా రీప్రొడక్షన్ ఎబిలిటీ దగ్గరికి పిల్లలు చేరుకోవడం జరుగుతుంది కేవలం భౌతిక వికాసం మాత్రమే గుర్తించవచ్చు భౌతికంగా వివిధ అవయవాల్లో వికాసం అనేది జరుగుతుంది పూర్వ కౌమార దశ ఎర్లీ అడోలసెన్స్ ఈ దశ అనేది పదమూడు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఈ పూర్వ కౌమార దశని ఇంగ్లీష్లో అడోలసెన్స్ అంటారు ఈ అడోలసెన్స్ అనే పదం సెరీ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది దీని అర్థం టు గ్రో టు మెచ్యూరిటీ పరిపక్వత పరిపక్వతకి రావడం దీన్నే ఈ పూర్వ కౌమార దశని ఏమంటారంటే టీనేజ్ కిషోర ప్రాయదశ టీనేజ్ అని ఏ దశను పిలుస్తారు అని క్వశ్చన్ అడగవచ్చు పూర్వ కౌమార దశ ఎర్లీ అడోలసెన్స్ ఈ పూర్వ కౌమార దశలో భౌతిక వికాసం అనేది చాలా ఎక్కువ మనం డిస్కస్ చేసుకున్నట్టు శైశవ దశలో భౌతిక వికాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది తర్వాత వచ్చే దశల్లో ఈ భౌతిక వికాసం అనేది మందగిస్తుంది ఆ తర్వాత ఈ పూర్వ కౌమార దశలో మళ్ళీ భౌతిక వికాసం అనేది ఎక్కువగా జరుగుతుంది విరోధ స్వభావం తల్లిదండ్రులు చెప్పే మాటలకి ఎక్కువగా రివర్స్గా మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు సమవయస్కులతో సమవయస్కులతో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళు వీళ్ళ విశ్రాంతి సమయాన్ని ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి వీళ్ళు పగటి కళలు కంటూ ఉంటారు బాల్యంలోని లక్షణాలను పూర్తిగా వదులుకోలేక కౌమర దశలోని మార్పులతో కూడిన లక్షణాలను స్వీకరించలేక అభద్రతా భావానికి లోన్ అవుతారు అంటే వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుందన్నమాట అప్పటి వరకు వాళ్ళ దగ్గర లేని చేంజెస్ కొత్త కనిపించడంతో అటు పిల్లల్లా ఉండలేక ఇటు పెద్దల్లా ఉండలేక మధ్యట చాలా అభద్రతా భావానికి లోన్ అవుతూ ఉంటారు అందుకే ఈ వయస్సుని సందిగ్ధ వయస్సు అంటారు ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సందిగ్ధ వయస్సు అని ఏ దశను అంటారు అంటే పూర్వ కౌమార దశ ఈ దశలో ఉద్వేగ అస్థిరత్వం అనేది ఉంటుంది అంటే ఎమోషనల్ ఇన్కన్సిస్టెన్సీ అంటే మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు కాబట్టి ఇది వచ్చేసి మనకు ఉద్వేగ అస్థిరత్వం ఈ దశలో నాయక ఆరాధన అనేది మొదలవుతుంది హీరో వర్షిప్ సెవెంత్ వన్ ఉత్తర కౌమార దశ లేట్ అడోలసెన్స్ ఏజ్ ఇది వచ్చేసి పదిహేడు లేదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి సంవత్సరాల వరకు ఉంటుంది కౌమార దశలో వచ్చిన మార్పులు అంగీకరించలేకపోతాడు ఈ ఉత్తర కౌమార దశలో ఆ మార్పులను అంగీకరించి అతను నీలకడగా ఉండడం జరుగుతుంది ఉద్వేగ స్థిరత్వం కూడా ఇతనిలో రావడం జరుగుతుంది వయోజన దశ అడల్ట్హుడ్ ఇది వచ్చేసి మనకు ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది వ్యక్తి తనకున్న సామర్థ్యాలన్నిట్లో పరిపూర్ణత సాధిస్తాడు సో ఈ అడల్ట్హుడ్ ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో తనకున్న సామర్థ్యాలన్నింటిలో పరిపూర్ణత సాధిస్తాడు సో ఈ ఇరవై ఒకటి సంవత్సరాలు వచ్చేవరకు మానసికంగా కానివ్వండి భౌతికంగా కానివ్వండి అనేది నిలిచిపోతుంది అప్పటి వరకు తనకున్న అనుభవాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకా విస్తృతపరుచుకుంటాడు ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్తోనే ఆల్రెడీ ఉన్న స్కిల్స్నే ఇంకొంచెం విస్తృతపరచుకోవడానికి ట్రై చేస్తాడు మధ్య వయస్సు మిడిల్ ఏజ్ ఇది వచ్చేసి మనకు నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంటుంది వ్యక్తిలోని సర్వశక్తులు క్షీణిస్తాయి వ్యక్తికి ఉన్న అన్ని ఎబిలిటీస్ అనేవి తగ్గుముఖం అనమాట వీళ్ళలో నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య మోనోపాస్ దశకు చేరుకుంటారు పురుషులు వచ్చేసి రీప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది ఈ దశలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గుముఖం పడుతుంది అందువల్ల ఈ దశలో ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది సర్దుబాటు దశ సర్దుబాటు దశ అని ఏ దశను పిలుస్తారంటే మధ్య వయస్సు ఎంత వన్ వృద్ధాప్యం ఓల్డ్ ఏజ్ అరవై సంవత్సరాల నుంచి మరణించేంత వరకు ఉన్న కాలాన్ని మనం వృద్ధాప్యం అంటాం ఇది వచ్చేసి మానవ జీవిత కాలంలో చివరి దశ నిష్క్రమణ దశను నిష్క్రమణ దశ అంటారంటే వృద్ధాప్యం శారీరక మానసిక శక్తులు సన్నగిలుతాయి శారీరకంగా అంటే చాలా వీక్ అయిపోతూ ఉంటారు అండ్ మానసిక శక్తులు అంటే వీళ్ళకు జ్ఞాపక శక్తి అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది